वेलकम टू सी टू तेलंगाना चैनल मेदक जिला मनोहराबाद मंडल केन्द्र में शुभम गार्डन्स एर्पट्ट प्रजा दरबार ग्रामीण उपाधि हामी पथकम कार्यक्रम की अदनपु डीआरडीए विरोजा पाल्गोन्नारु। मंडल में विविध ग्रामाल वारीगा नाटिन हरितहार मొక్కలపై మరియు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై తనిఖీలు నిర్వహించారు। మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని శుభం గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమానికి అదనపు డిఆర్డీఏ విరోజో పాల్గొన్నారు। మండలంలోని వివిధ గ్రామాల వారీగా నాటిన హరితహార మొక్కలపై మరియు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై తనిఖీలు నిర్వహించారు। వారు మాట్లాడుతూ మండలంలోని కొన్ని గ్రామాలలో హరితహార మొక్కల కార్యక్రమంలో పొరపాట్లు ఉన్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులు 9 కోట్ల 28 లక్షల 47 వేల 789 రూపాయల నిధులను అభివృద్ధి కార్యక్రమాలపై వెచ్చించడం జరిగిందని, ఇందులో చిన్నపాటి తప్పిదాల వలన కొన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీలకు అపరాధ రుసుములు వేయడం జరిగింది। ఇక మీదట ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని వారు పేర్కొంటూ ప్రభుత్వ కార్యక్రమాలపై కొద్దిపాటి జాగ్రత్తలు వహించాలని, పన్నులను చూసుకోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెచ్చించిన నిధులకు తగిన ప్రతిఫలాన్ని అందించే విధంగా గ్రామ సెక్రటరీ పని చేయాలని ఉపోద్ఘాటించారు। ఈ కార్యక్రమానికి సహకరించిన నాతోటి అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో డీవీఓ శ్రీహరి, క్వాలిటీ కంట్రోలర్ రమాకాంత్, అమూర్మెంట్ ప్రభాకర్, ఎంపీపీ పురం నవనీత రవి, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, ఏపీఓ ఆదినారాయణ, టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, పంజా భిక్షుపతి, నీరుగంటి ఆంజనేయులు, సర్పంచ్ నరసింహులు, సర్పంచ్ పూల అర్జున్, సర్పంచ్ మాధవరెడ్డి, ఉప సర్పంచ్ రేణుకుమార్, పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ ఆఫీసర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు। 1,63,577 సంబంధిత వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి గవర్నమెంట్ అకౌంట్కి కట్టాలని తెలపడం జరిగింది। అట్లే పెనాల్టీ కొన్ని సెక్రటరీలకు, టీఏలకు, సీఓకు అందరికీ కలిపి 6,000 పెనాల్టీ చేయడం జరిగింది। సహకరించింది బాగా, ఇంకా మెరుగ్గా అంటే నెక్స్ట్ వచ్చే ఆడిట్కి ఇట్లాంటి పొరపాట్లు కూడా లేకుండా 3 ఫోటోలు వినేదనేది ఎక్కువ వచ్చింది, అది కూడా రాకుండా చూడండి అందరు కలిసి। ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వహించండి। ఇది నైపుణ్యం లేని కూలీలకు ఇచ్చినటువంటి ఒక హక్కు, వాళ్ళ హక్కు వాళ్ళకి చెందేటట్టుగా మనం పని చేయించాలి। పని గంటలు కూడా సక్రమంగా పనిచేయించి మన వాళ్ళకి కూలీ 2 రూపాయలు ఉంది, అది మాత్రం కరెక్ట్గా వాళ్ళకి అందేటట్టుగా మనం చూడాలి। అప్పుడే వాళ్ళ పండిన వేస్ట్ కాదు, 100 రోజులే కదా మనం ఇచ్చేది, ఇంకా 260 రోజులు వాళ్ళు బయట పనులకు వెళ్తారు కదా, అట్లా వాళ్ళకి ఈ పని దినాలు వృధా కాకుండా చూసి ప్రభుత్వం ఏర్పరిచిన లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళి మన గ్రామాలను ఆదర్శంగా చేసుకొని మరి నెక్స్ట్ సామాజిక తనిఖీలు కలుగుతాం అందరం, అప్పటి వరకు చక్కగా పనిచేసి ఈ చిన్న చిన్న పొరపాట్లు రాకుండా చూడాలని